శంకర్ ఒకప్పుడు దక్షిణాది భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ చిత్రాలంటే భారీ గ్రాఫిక్స్ హంగులు ఆర్భాటాలు ఉండాల్సిందే భారతీయ తెరపై రాణి డిఫరెంట్ స్టోరీలతో తనదైన మార్క్ చూపించారు సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు సోషల్ ప్రాబ్లమ్స్కు కమర్షియల్ హంగులద్దీ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి అంతేకాదు భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్ చివరిగా అయినా టూ పాయింట్ జీరో సినిమాతో పలకరించాడు ఈ సినిమా మేకింగ్ బాగున్నా కథ సరిగ్గా లేకపోవడంతో అనుకున్న రేంజ్ లో నడవలేదు ఈ సినిమా తర్వాత శంకర్ కమల హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు టూ సినిమాను స్టార్ట్ చేశారు ఈ సినిమాను తమిళంలో ఇండియన్ టూ పేరుతో తెరకెక్కుతుంది ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంతో కొంతమంది కన్నుమూయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది ఆ తర్వాత కమల హాసన్ తమిళనాడు ఎన్నికల్లో బిజీ కావడంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఈ సమయంలో శంకర్ దిల్ రాజు నిర్మాణంతో రామ్ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్ చేశాడు అంతేకాదు తాజాగా రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు హిందీ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇంతలోనే అపరిచితుడు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కోర్టుకెక్కాడు దీనిపై శంకర్ క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా కథ నాది ఈ మధ్యలో లైకా శంకర్ కు నోటీసులు పంపించారు ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇండియన్ టూ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీల్లేదు ఈ క్రమంలో తమ సంస్థతో శంకర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం వేరే ప్రాజెక్టు టేకప్ చేయకుండా లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం తన తర్వాత ప్రాజెక్టును శంకర్ తో కాకుండా సుకుమార్తో చేయనున్నారు ఈ విషయమై సుకుమార్ అఫీషియల్ చేశారు రామ్ ముందుగా మీరు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన రమ్మని చెప్పారట దీంతో శంకర్ ముందుగా ఇండియన్ టూ సినిమా మిగిలిన పార్ట్ చేయనున్నారు ఇండియన్ టూ మొదలు పెట్టకపోవడానికి గల కారణాలను శంకర్ కోర్టుకు వివరించారట ఈ సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణులు రావాలి కానీ కోవిడ్ కారణంగా వారు మన దేశానికి రావడానికి భయపడుతున్నారట వాళ్లు వచ్చిన తర్వాత ఇండియన్ టూ షూటింగ్ ను స్టార్ట్ చేస్తామని శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు ఇక కమల హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ను జూన్ లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి దీంతో కమల హాసన్ జూన్ నుంచి ఇండియన్ టూ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది ఈ సందర్భంగా విదేశీ నిపుణులను మన దేశానికి రప్పించే బాధ్యతను శంకర్ తీసుకున్నారు ఇక లైకా ప్రొడక్షన్ వాళ్లు కూడా ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ సినిమా కంప్లీట్ కాగానే రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ పట్టాలెక్కించనున్నారు ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కనుంది